పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా పోలవరం డీఎస్పీ లలిత కుమారి, సీఏ మూర్తి, ఎస్ఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ శక్తి స్వశక్తి కార్యక్రమాలను వివో మొబైల్ సంస్థ జగతి ఫౌండేషన్ వారు సంయుక్తంగా ఎల్ఎండిపేట గ్రామంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం డీఎస్పీ కే లలిత కుమారి, ఎస్ఏ శ్రీనివాస్ పాల్గొన్నారు. వివో సీనియర్ బ్రాండ్ మేనేజ్మెంట్ మేనేజర్ బి ఉదయ్ కుమార్, జగతి ఫౌండేషన్ డైరెక్టర్ కళ్యాణిలు ఈ శక్తి స్వశక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు. నేర్చుకున్న మహిళలకు కుట్టు మిషన్లను అందజేస్తామని వారు తెలిపారు. అనంతరం డిఎస్పీ ఎస్ఐ వివో మొబైల్ సంస్థ సభ్యులు జగతి ఫౌండేషన్ డైరెక్టర్ మహిళలకు దిశ యాప్పై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి మహిళ వలంబానతో ఎదగాలని అన్నారు. కుటుంబ సంక్షేమం మరియు ఆదాయం కోసం ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన కలిగే ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మహిళలకు జగతి ఫౌండేషన్ ద్వారా కుట్టు మిషన్లను చేతి వృత్తులకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ప్రతి మహిళ స్వశక్తితో ఎదగాలని వారు సూచించారు. నిజంగా మీరు ఈరోజు ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానండి. సో ధైర్యంగా మీరు ముందు మీ ఇంటి నుంచి బయటికి రావడం, మీ కళల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం, దాని మీద మీ కళ్ళ మీద మీరు నిలబడాలనుకునే ఒక నమ్మకం మీకు ఏర్పరిచినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మరిన్ని కార్యక్రమాలు మీతో కలిసి చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కార్యక్రమం మనం చేపట్టినట్లయితే వాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఉంటుంది, కాబట్టి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీరు కూడా ఆ రకంగా కార్యక్రమం చేసి మీరు అదేవిధంగా వివో గారు వివో ఆధ్వర్యంలో సిఎస్ఆర్ ఐ మీన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీలో కూడా వాళ్ళు కూడా చాలా ఇలాంటి యాక్టివిటీలో బాగా ముందుకు రావడం అనేది కూడా వాళ్ళని కూడా చాలా అభినందించాల్సిన విషయం. సో ఈరోజు అంటే సమస్యకి మా మండలము మా ఎస్ఐ గారు రెస్పాండ్ అవ్వాలనేటువంటిది ఏం లేదమ్మా. మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎవరైతే ఉంటారో ఆ కన్సర్న్ కానిస్టేబుల్ గారు ఎస్ఐ గారు మీకు వచ్చి అప్రోచ్ అవుతారు. సో మీ అందరు కూడా దిశ యాప్ రిజిస్ట్రేషన్ మీ యొక్క ఫోన్స్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు దాన్ని సంబంధించి మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు. దాని టెస్ట్ కాల్స్ కూడా మా డీజీపీ ఆఫీస్ గారు ఏమైనా ఉంటే మీరు పనిచేస్తుందా లేదా అని కూడా టెస్ట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. నాకు జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రోజులో నేను ఒక ప్రాంతం చెప్తూ వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. భార్య భర్తలు ఇద్దరు హైదరాబాద్ వెళ్ళి ఇంటింట పొడవాటి తుపాకులు కొనుక్కొచ్చి వాళ్ళ అబ్బాయికి ఒకటి ఇచ్చింది, బావగారి అబ్బాయికి ఒకటి ఇచ్చింది.